శర్మ ఇక మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మా ప్రతినిధి దినకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దినకర్, ఈ రోజు చంద్రబాబు కుటుంబ సభ్యుల ములాఖాత్ ఎన్ని గంటలకి ఉండబోతోంది? సెంట్రల్ జైలు దగ్గర యాక్టివిటీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి? దానికి సంబంధించి లైవ్ అప్డేట్స్ ప్లీజ్. మన కలీగ్ శర్మ చెప్పినట్టుగా ఈరోజు హౌస్ అరెస్ట్ కస్టడీ పిటిషన్ పైన న్యాయమూర్తి ఇచ్చే తీర్పు ఆధారంగా కూడా రాజమండ్రిలో కావచ్చు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా జరిగేటువంటి పరిణామాలు కూడా ఆధారపడి ఉన్నాయని చెప్పవచ్చు. అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే మధ్యాహ్నం 4 గంటల సమయానికి నారా భువనేశ్వరి, ఆ తర్వాత బ్రాహ్మణి, లోకేష్ ముగ్గురు కూడా ఈరోజు ములాఖాత్ అవుతున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అప్లై కూడా చేసుకున్నారు. ఇక్కడ జైల్లో సూపరింటెండెంట్ అధికారులు కూడా అనుమతికి పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో 4 గంటల ప్రాంతంలో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, ఆ తర్వాత లోకేష్ కూడా రానున్నారు. వారంతా ఇక్కడికి వచ్చిన తర్వాత చంద్రబాబుతో దాదాపు 30 నుంచి 40 నిమిషాల వరకు భేటీ కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే ఇంకొక అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే న్యాయవాదుల యొక్క టీం కూడా చంద్రబాబును కలవడానికి ఒక ములాఖాత్ను, ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి అప్లై చేసుకుంటున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. దాదాపు 3 అత్యంత కీలకమైనటువంటి టీడీపీ లీగల్ టీం సభ్యులు కూడా వీరు కలిసిన తర్వాత వెళ్ళి కలుస్తారా లేకపోతే వాళ్ళతో పాటు వెళ్ళి కలుస్తారా అన్నది మాత్రం ఇంకా తేలాల్సినటువంటి అంశం. వీటన్నిటికీ కూడా హౌస్ అరెస్ట్ పిటిషన్కి సంబంధించిన తీర్పు మధ్యాహ్నం 2 గంటల పైన ఎసిబి కోర్టులో రానున్నటువంటి నేపథ్యంలో మొత్తం అంతా కూడా దానిపైన ఆధారపడినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే కుటుంబ సభ్యులు కలవక దాదాపు 32 గంటలు అయినటువంటి నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళని కలవాలి అని చెప్పినటువంటి ఒక మెసేజ్ మాత్రం వెళ్ళినటువంటి నేపథ్యంలో సో నారా భువనేశ్వరి, తర్వాత బ్రాహ్మణి, తర్వాత లోకేష్ ముగ్గురు కూడా ప్రస్తుతం ఏదైతే మనం జైలు చూస్తున్నామో కెమెరామ్యాన్ రవి క్లోజ్కి వెళ్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. సెంట్రల్ ప్రిజన్ రాజమండ్రిలో వాళ్ళు కలిసే అవకాశం ఉంది. తొలిసారిగా వాళ్ళు జైలు లోపల కలిసే అవకాశం ఉంది. అయితే అరెస్ట్ అయిన తర్వాత లోపలికి చంద్రబాబు వెళ్ళారు. ఆ రోజు రాత్రి తెల్లవారుజామున, మొన్న తెల్లవారుజామున ఆయనతో పాటు చంద్రబాబు వెళ్ళిన తర్వాత లోకేష్ కూడా కాసేపు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చినటువంటి పరిస్థితి. అయితే దాదాపు 36 గంటలు గడిచిన తర్వాత కుటుంబ సభ్యులు తొలిసారిగా ఈరోజు మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో లోకేష్ చంద్రబాబును కలుస్తున్నారు. ఈరోజు మార్నింగ్ తెల్లవారుజామున 4 గంటలకే చంద్రబాబు నిద్రలేచారు. ఆయన ఆహార నియమాల పట్ల, ఆ తర్వాత ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే చాలా కఠినంగా కూడా ఉన్నటువంటి ఈ సందర్భంలో మార్నింగ్ దాదాపు ఒక 1 గంట పాటు వాకింగ్ చేశారు, తర్వాత 1 గంట పాటు యోగా చేశారు. ఈ రోజుకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్లన్నీ కూడా చంద్రబాబు పరిశీలించారు. మనం కాసేపటి కిందట చూసాం చంద్రబాబు వ్యక్తిగత సిబ్బంది ఆయనకు ఇవాళ బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్లారు కోర్టు. ఆ తర్వాత నెక్స్ట్ ఏదైతే సూపరింటెండెంట్ ఆఫ్ జైలు సంబంధించినటువంటి నిబంధనల ప్రకారం ఒక జైలు లోపల ఉన్నటువంటి ఎవరైతే రిమాండ్ ఖైదీ ఉన్నారో వారు తినే ఆహారం పట్ల ఎవరు కూడా స్పష్టంగా ప్రకటనలు చేయకూడదు, దీనికి సంబంధించి అత్యంత సీక్రెట్గా ఉంచాల్సినటువంటి అంశం కావడంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా లోపలికి తీసుకెళ్లేటువంటి ఫుడ్ విషయంపై కూడా కొన్ని ఎవరు కూడా బయటకు చెప్పవద్దని చెప్పి కూడా ఆంక్షలు జైలు శాఖ అధికారులు ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా చూస్తే మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకుంటారు. హైదరాబాద్లో ప్రస్తుతం నారా బ్రాహ్మణి, ఆ తర్వాత భువనేశ్వరి ఉన్నారు. వారు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ చేరుకుంటారని మనకు అందుతున్నటువంటి సమాచారం. మరొకవైపు మాత్రం వారు గత 2 రోజులుగా ఇక్కడే ఉన్నారనేటువంటి స్థానిక నేతలు చెప్తున్నా కానీ ఇందులో మాత్రం ఎలాంటి ఇది కూడా లేదు. మధ్యాహ్నం 2 గంటలకు వాళ్ళు ఇక్కడ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత తొలుత లోకేష్ క్యాంప్కి వెళ్తారు. లోకేష్ క్యాంపులో అందరూ కలిసి ఈలోగా హౌస్ అరెస్ట్కి సంబంధించిన పిటిషన్పై తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో అవన్నీ క్రోడీకరించి అవన్నీ పరిగణించుకున్న తర్వాత దాని తర్వాత ఏం చేయాలన్న దానికి సంబంధించి లోకేష్, తర్వాత కుటుంబ సభ్యులు, తర్వాత లాయర్ల టీం కూడా చంద్రబాబు ఆదేశాల తర్వాత నెక్స్ట్ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే సిఐడి తరఫున కూడా తమకు 5 రోజుల పాటు చంద్రబాబు నాయుడిని కస్టడీకి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో ఆ పిటిషన్ కూడా కీలకం కాబోతుంది. సో ఈరోజు అత్యంత కీలకంగా 2 జరగబోతున్నాయి. హౌస్ అరెస్ట్ పిటిషన్కి సంబంధించి ఇటు టీడీపీ క్యాంపు, తర్వాత నారా కుటుంబ సభ్యులు కూడా ఎదురు చూస్తున్నారు ఆ తీర్పు ఎలా వస్తుందన్న దానికి సంబంధించి. ఒకవేళ వ్యతిరేకంగా వస్తే ఎలాంటి ఫ్యూచర్ కార్యక్రమాలు చేయాలన్న దానిపైన కూడా పార్టీ సభ్యులు కూడా మీటింగ్ ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే తొలుత ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి టీడీపీ నేతల సమావేశం ఉంటుంది. ఆ తర్వాత హౌస్ అరెస్ట్ తీర్పుకు సంబంధించి, ఆ కస్టడీకి కావాల్సినటువంటి తీర్పు సంబంధించినటువంటి వచ్చిన తర్వాత టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి నేతలంతా సమావేశమై రానున్న రోజుల్లో ఏం చేయాలి, ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళాలా లేకపోతే ఎలా ఫైట్ చేయాలి న్యాయపరంగా అన్న దానిపైన చర్చించే అవకాశం ఉంది భోగి. ఓకే, థ్యాంక్ యూ.